ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు జలకిచ్చారు. కాంగ్రెస్ లో చేరేందుకు నిరాకరించారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించినట్లు తెలిసింది. పీకే తమ పార్టీలో చేరడం లేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత సుర్జేవాలా ట్వీట్ చేశాడు. నిజానికి కొన్ని రోజులుగా పీకే కాంగ్రెస్ లో చేరుతున్నాడనే ప్రచారం జోరుగా సాగింది. పలుమార్లు సోనియా రాహుల్ గాంధీలతో పాటు పలువురు సీనియర్లతో చర్చించారు. ఇది అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి చాలా జోరుగా సాగింది బీజేపీతర కూటమిలను కూడగొట్టుకుంటూ పీకే ముందుకు సాగుతున్నారని, ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తో కూడా జతకట్టారని చెప్పేసి ఇన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కొద్దిసేపు క్రితం కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఎంతగానో పెట్టుకుని ఎన్నిసార్లు చర్చలు కూడా జరిపింది, కానీ ఆ చర్చలు విఫలమయ్యేందుకు భావించాల్సి ఉంటుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారు. దానికి సంబంధించి ఇద్దరు కూడా రెండు వర్గాలు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలాకు వచ్చేటట్టు ట్వీట్ చేయడం జరిగింది. ఆయన సోనియా గాంధీ తయారు చేసినటువంటి ఒక టీమ్ ని కానీ, లేదంటే ఎలక్షన్ టీమ్ కి సంబంధించి ఒక వ్యూహాన్ని కానీ, ఎన్నికల ప్రణాళికని కానీ ఆయన వెల్కమ్ చేయడంలో తిరస్కరించారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఆయన తిరస్కరించారు అంటూ రణదీప్ సూర్జేవాలాకు వచ్చే క్రితం ట్వీట్ చేయడం జరిగింది. కొద్దిసేపటికే ఆయన ట్వీట్ చేసిన కొద్ది క్షణాలకి ప్రశాంత్ కిషోర్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. 11 నిమిషాల క్రితం ఎన్నికల వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో, అంటే కాంగ్రెస్ యొక్క కాంగ్రెస్ లో చేరడానికి ఎందుకు నిరాకరించారు అనే విషయంపై ఒక చిన్న ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఐ డిక్లైన్ ది జనరల్ ఆఫర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ టు జాయిన్ ద పార్టీ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఈజీ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఎలక్షన్. అంటే తాను కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ని నేను డిక్లైన్ చేస్తున్నట్టుగా, అంటే తిరస్కరిస్తున్నట్టుగా, సున్నితంగా తిరస్కరిస్తున్నట్టుగా చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఇన్ మై హంబుల్ ఒపీనియన్ మోర్ దాన్ మీ ది పార్టీ నీడ్స్ లీడర్షిప్ అండ్ కలెక్టివ్ విల్ టు ఫిక్స్ ది డీప్ రూటెడ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ త్రూ ట్రాన్స్ఫార్మేషనల్ రిఫార్మ్. అంటే ఈయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, తనకంటే ముందుగా తనకంటే ఎక్కువ కూడా పార్టీలో అంతర్గతంగా సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉంది. సంస్కరణల ద్వారానే కొంత కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం కనిపిస్తుంది తప్పించి నేను వచ్చానో లేదంటే మరొకరు వచ్చారని కాదు. ముందుగా స్ట్రక్చరల్ గా బిల్డప్ అవ్వాలంటే కొన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది అని ప్రశాంత్ కిషోర్ చాలా సీరియస్ గా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 10-15 రోజులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో, సీనియర్లు కావచ్చు లేదంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి పెద్దలతో, వీళ్ళతో ప్రశాంత్ కిషోర్లు భేటీ అవ్వటం, మాట్లాడటం, వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తీసుకురావాలనే విషయంపై కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కానీ, చర్చలు జరపడం కానీ, మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అనే అంశాలపై అన్నింటిలో కూడా చర్చించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సోనియా గాంధీ కొంతమంది మెంబర్స్ తో కమిటీ కూడా వేయడం జరిగింది. అంటే పీకేని చేర్చుకోవచ్చా లేదా, పీకే వల్ల మనకి కలిగేటువంటి అవకాశాలు ఏంటి, ఎటువంటి బెనిఫిట్ జరుగుతుంది పార్టీకి అనే విషయంపై ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా చర్చించి అన్ని విధాల ప్రశాంత్ కిషోర్ తీసుకుంటేనే బాగుంటుందని ఒక ఒపీనియన్ కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు జరిగిన పరిణామం మాత్రం చాలా భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి, అంటే కాంగ్రెస్ లో చేరిన తర్వాత చాలా షరతులు పెట్టారు, కాంగ్రెస్ లో చేరిన తర్వాత మరి ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని, ఎలాంటి సేవలు అందించవద్దని సీనియర్ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు చెప్పడం వల్లే ఈ నిర్ణయం వచ్చిందని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. నిజంగానే, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎన్నికల తెరదిద్దుగా ఎంత ప్రాముఖ్యత పొందారు, ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని అధికారంలో తెచ్చారనే విషయం మనందరికీ తెలిసిందే. సో ఆబ్వియస్ గా ఆయన దాన్ని ఒక వ్యాపకంగా మార్చుకున్న పరిస్థితి, అది వ్యాపకంగా చేస్తూనే ఆయన గతంలో జేడీయూ పార్టీ ఉండటం జరిగింది, జేడీయూ పార్టీ నుంచి బహిష్కరణకు గురవడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత అప్పటి నుంచి జేడీ నుంచి ఎప్పుడైతే బయటపడ్డారో అప్పటి నుంచి ఏ పార్టీకి అనుబంధంగా లేదు, కేవలం కొన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్ష పార్టీలతో ఒప్పందాలు కూర్చుకొని వారిని అధికారంలో తెచ్చే పరిస్థితి ఆ పనిలోనే ఉన్నారు. దాన్ని కూడా రీసెంట్ గా ఇక్కడ నుంచి నేను వదిలేస్తున్నానని అన్నట్లుగా ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆ వ్యాపకాన్ని ఏదైతే ఉందో, ఐపాక్ ఒప్పందంతో అధిక విపక్షంలో ఉన్నటువంటి పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఒప్పందం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వదిలేసానని, కంప్లీట్ గా పాలిటిక్స్ మీద దృష్టి పెట్టానని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ దగ్గర అయితే బెటర్ అవుతుంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని చాలా మంది అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అనుకున్నారు. కానీ ఇటువంటి క్రమంలో ఆ చర్చల సారాంశం ఏం జరిగిందో,
లోపల ఇంటర్నల్ గా ఇంకెటువంటి జరిగిందో తెలియదు, కానీ జనరల్ గా కొన్ని షరతులు పెట్టడం కామన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ, దశాబ్దాలు చరిత్రగల పార్టీ కాబట్టి అక్కడ గాంధీ నేతృత్వం ఉన్నటువంటి కుటుంబ వారసుల యొక్క ఆధిపత్యం చెల్లాలి అనే ఒక బలమైన నానుడు ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పెట్టిన కండిషన్స్ అక్కడ ఒప్పుకోకపోవచ్చు, లేదంటే వాళ్ళు గాంధీ వారసులు ఎవరైతే పెట్టారో సోనియా గాంధీ కావచ్చు, లేదంటే అల్టిమేట్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ చెప్పినటువంటి నిబంధనలు కానీ ఈయన అనుబంధంగా లేదంటే అనుకూలంగా లేకపోవడం వల్ల పరిస్థితులు ఏదైనా కావచ్చు, కొన్ని కండిషన్స్ కూడా పెట్టి ఉండొచ్చు. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇది ఈ ఆఫర్ అనేది తిరస్కరణ గురయ్యి ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు నిరాకరించారు అనేది అయితే అర్థమవుతూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో వరుస భేటీల నేపథ్యంలో వెనుకల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమైన నేపథ్యంలో కాంగ్రెస్ లోనే చేరిపోతారు, దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందనే వార్తలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచే ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరట్లేదనే వార్తని మనం చూడవచ్చు.